నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీతానగరంలో ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో పాత్రికేయుల పాత్ర కూడా కీలకమే. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు. సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో 350 మంది విద్యార్థులు చదవడం చాలా సంతోషంగా ఉందని సీతానగర్ సరస్వతి ఎయిడెడ్ పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో కేఎస్ లక్ష్మణ్ రావు అన్నారు. ఖచ్చితంగా టీచర్ల గురించి కాదు, పిల్లలు 300 మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత పిల్లలు వాళ్ళు చదువుకోవాలంటే పాఠశాల మనం కాపాడుకోవాలి, కాపాడుకుంటాం. దానికి జయవర్ధిని గారి సహకారంతో ఈ పాఠశాల ఇక్కడ ఉండదని చెప్పేసి నేను ప్రకారంగా విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఈ అక్షరాభ్యాసం చక్కగా జరిగింది. ఇవాళ ఏంటంటే చదువుకోవాలనే తపన పేద వర్గాల్లో బాగా పెరిగింది. అందుకని ఇవాళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్లో పెట్టాం 2008-09. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఏడు నుంచి ఇంగ్లీష్ మీడియం పేరలల్ మీడియం వచ్చేసింది మండలాలు. వాస్తవంగా ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం రావాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలనేది నాకున్న ఆలోచన. ఇంగ్లీష్ ఇవాళ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదివితే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, స్థిరపడతారనే ఆలోచన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అది వేరే చర్చ. అందువల్ల ఈ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, ఈ పాఠశాల కొనసాగాలి, ఈ పాఠశాల షెడ్యూల్ తీసేసి ఖచ్చితంగా పక్కా బిల్డింగ్ కూడా కట్టాలనేది దానికి సంబంధించినటువంటి సహకారం నా వైపు నుంచి ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఈ పాఠశాలకి అందజేస్తానని చెప్పేసి మరి తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు చిన్నపిల్లలందరికీ నా ఆశీస్సు. ఈ స్కూల్లో దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుబ్బారావు గారు కార్యక్రమానికి పిలిచారు, అప్పుడు వచ్చాను. ఈ స్కూలు దాదాపు ఈరోజు 334 మంది స్ట్రెంత్ పిల్లలు ఉన్నారంటే కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఎంతో ఓర్పుతో పట్టుదలతో వాళ్ళ కృషితో ఇంతమంది స్ట్రెంత్ వచ్చే విధంగా చేసి ఈ పాఠశాల నడుపుతున్నారంటే ఈ పాఠశాలకి చాలా ఆటంకాలు ఉన్నాయి. స్టార్టింగ్ నుండి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది, అయినా అలాంటి అన్నిటికీ అధిగమించి సుబ్బారావు గారు చాలా పట్టుదలగా ఎంతో సహనంతో ఓర్పుతో ఈ స్కూలు అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. డాక్టర్స్ డేని పురస్కరించుకొని ప్రజాశక్తి దినపత్రిక పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని డిఎంహెచ్ఓ యాస్మిన్ అన్నారు. ఈ ఉచిత శిబిరానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. చాలా అభినందనీయం. సో దీన్ని ప్రజలందరూ యూటిలైజ్ చేసుకోవాలి. మన పెట్టినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అంతంత దూరం నుంచి డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఏమైనా చూసి చెప్తారు అనే విషయాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు గవర్నమెంట్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. పిహెచ్సి 7 ఇయర్కి సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, జిజిహెచ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్గా ఇన్సెంటివ్స్, చాలా విషయాలు గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. సో డాక్టర్స్ కొరత, తర్వాత సిబ్బంది కొరత అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అది ఒక్కొక్క స్పెల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అది మళ్ళీ తీరుతుంది, మళ్ళీ వెళ్తూ ఉంటారు, పీజీలకు వెళ్తూ ఉంటారు, మళ్ళీ తగ్గుతారు. ఇట్స్ ఒక సర్కిల్లో జరుగుతూ ఉంటుంది. సో
ఇవన్నీ జరగకుండా ఉండేలాగా డెఫినెట్గా చూసుకోవాలి. చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. అదే కొత్త పరికరాలు వస్తూ ఉన్నాయి, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తూ ఉన్నాయి, స్పెషలైజేషన్ పెరుగుతూ ఉన్నాయి. కానీ అదే సమయంలో వైద్య ఆరోగ్యం రెండు కూడా ప్రభుత్వ రంగం నుంచి దూరం అయిపోయి మరి కార్పొరేట్ రంగంలో పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకని మనం ఆశించేది ప్రజాశక్తిగా మేమందరం కూడా ప్రభుత్వ వైద్య పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ప్రభుత్వ వైద్యశాలలు కానీ మన గుంటూరు జనరల్ హాస్పిటల్ లాంటి వాటిని కానీ వీటిని స్ట్రెంగ్తన్ చేయాలి, వీటిని నిర్మించాలి. దానికోసం మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మనం అనేక సదస్సులు, గోష్ఠులు, ప్రజారోగ్య వేదికను పెట్టి మనం నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈరోజు ప్రజాశక్తి వారు ప్రత్యేక సందర్భంగా జూలై 14న స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మార్క్సిజం చారిత్రాత్మక ప్రాధాన్యత అనే అంశాలపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. కార్ల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా జూలై 14వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మార్క్సిజం చారిత్రక ప్రాధాన్యత, మార్క్సిజం సమకాలీనత అనేటువంటి అంశాల మీద ఒక సెమినారు పెడతా ఉన్నాం. ఈ సెమినార్కి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, మాజీ శాసనమండలి సభ్యులు ప్రజాశక్తి ఎడిటర్ ఎంవిఎస్ శర్మ గారు పాల్గొని ప్రసంగిస్తారు. కాబట్టి ఈ సదస్సుకి ఎక్కువ మంది వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవైపు పెట్టుబడిదారులు మార్క్సిజం ఈ కాలానికి సరిపోయింది కాదు, మార్క్సిజానికి ప్రాధాన్యత లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు, ఎర్రజెండాకు కూడా ప్రాధాన్యత లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభంలో నుంచి బయటపడటం కోసం కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. మరొకవైపు మనకు పొరుగునే ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలోనే 250 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. చైనాలో ఎర్రజెండా అప్రతిహతంగా పురోగమిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మార్క్సిజానికి కాలం చెల్లిందని చెప్పేసి పెట్టుబడిదారులు మాట్లాడేటువంటి మాటలకి అర్థం లేదు. కాబట్టి కార్ల్ మార్క్స్ దిశత జయంతి సందర్భంగా జరిగేటువంటి ఈ సెమినార్ను జయప్రదం చేయాలని, వామపక్షవాదులు, అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్ర శక్తులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, సదస్సులో ఎక్కువ మంది పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ కార్మికుల పిల్లలు చదువుకోవడానికి ఉచిత పుస్తకాలు పంపిణీ జరుగుతున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్ వెంకటప్పల్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. చదువుకునే పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం గుంటూరు బైపాస్ విశ్వాస్ కోల్డ్ స్టోరేజ్ ఆవరణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రూరల్ ఎస్పీ గారు అనేటువంటి సిహెచ్ వెంకటప్పల నాయుడు గారు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ఆత్మీయ అతిథిగా ఆళ్ల వీర్రాఘవమ్మ గారు, పెనకాకన్ సర్పంచ్ గారు ఈ రాంకీ ఫౌండేషన్ ప్రతినిధిగా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ అతిథులుగా గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యప్రకాశ్రావు గారు, కార్యదర్శి సురేంద్రబాబు గారు, మిచ్చియాడు కొట్టుముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు హాజరవుతూ ఉన్నారు. కార్మిక సంఘంగా కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కార్మిక కుటుంబాల పిల్లల యొక్క సంక్షేమం చూడాల్సిన బాధ్యత కూడా యూనియన్గా మాకుందని భావిస్తూ ఉన్నాం. అందుకనే కూల్ రేట్ పెంపకం కోసం ఎంతైతే ప్రయత్నం చేస్తామో కార్మిక కుటుంబాల పిల్లల చదువుల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి, వాళ్ళ చిన్న చదువుల్లో వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఇలాంటి బహుముఖ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా కార్మిక సంక్షేమం కోసం, పిల్లల సంక్షేమం కోసం మరిన్ని భవిష్యత్తు కర్తవ్యాలు చేయడం కోసం కూడా ఈ ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేశారు. ఎప్పుడూ లేని విధంగా రుణాలను మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదే అని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ శనివారం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువతి యువకులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 4 సంవత్సరాలలో 38,000 మందికి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వటం జరిగింది. గుంటూరు జిల్లాలో 2,169 మందికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి 21,50,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇవ్వటం,
దానికి బ్యాంక్ లోన్ ఒక 21 కోట్లు ఇవ్వటం, అంటే 40 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి రుణాల కోసం మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు ఇవ్వటం జరిగింది. గుంటూరు జిల్లా ఈ రుణాలు పంపిణీ కార్యక్రమంలో ప్రథమ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. ఈరోజు గుంటూరు నగరానికి సంబంధించిన 316 మందికి ఇవ్వటం, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కనీసం 15,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నటువంటి కార్పొరేషన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ని కూడా కేటాయిస్తున్నారు. ఈ 4 సంవత్సరాలలో మొత్తం మైనారిటీ వర్గాల సంక్షేమ శాఖకు 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. ఒక్క 18-19 ఆర్థిక సంవత్సరానికే 1,106 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ విధంగా కేటాయింపులు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. దుల్హన్ పథకం కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కానివ్వండి, ఆదాయం లేని మసీదులో విధులు నిర్వహించే ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం కానివ్వండి, ఈ విధంగా మైనారిటీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అందుకే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.